హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆరవ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో పడ్డం అయితే జరుగుతుంది ఎఫ్టిఓ అని ఉన్నవారికి డబ్బులు ఆల్రెడీ పడుతున్నాయి వెయిటింగ్ ఫర్ అప్రూవల్ బై స్టేట్ అని ఉన్నవారికి కూడా డబ్బులు అనేవి అకౌంట్లో పడ్డం అయితే జరిగింది మీరు ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి మీ మొబైల్స్కి మెసేజ్ అనేది కూడా రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు చాలామంది కూడా మాకు ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి మొత్తం సిక్స్ ఇన్స్టాల్మెంట్స్కు చెందినటువంటి డబ్బులు వస్తాయా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇక కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఆల్రెడీ అమౌంట్ అనేది ఒకసారి పడడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి ఈ అమౌంట్తో కలిపి మొత్తంగా నాలుగు వేలు కొత్తగా అప్లై చేసుకున్న వారికి రావడం జరిగింది అంటే మీకు రెండు ఇన్స్టాల్మెంట్స్ అనేవే రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న డ్యూ టు హోల్డ్ అకౌంట్ రీవాలిడేషన్ అనేటువంటి ఎర్ర అనేది మాకు కనపడుతుంది అని చాలామంది కామెంట్ కామెంట్ సమాధానం చెప్తున్నా ఇక ఈ ప్రాబ్లం అనేది వచ్చి ఉంటే ఫస్ట్గా మనం చేయవలసింది ఏంటి అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి ఇక నెక్స్ట్ అనేది మీరు పీఎం కిసాన్కు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అనేవి అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ కార్డుపై ఉన్నటువంటి పేరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో ఉన్నటువంటి పేరు ఒకేలా ఉందా లేదా అనేది ఒకసారి చూడండి ఈ పేర్లు అనేవి ఆధార్ కార్డు పైన ఒక రకంగా ఉండి మీ బ్యాంక్ డీటెయిల్స్ అంటే బ్యాంక్ అకౌంట్లో ఒక రకంగా ఉన్నట్లయితే ఈ పిఎం కిసాన్ డబ్బులు అనేవి రావు ఓకే ఫ్రెండ్స్ ఇక మీకు ఆధార్కు సంబంధించి ఏమైనా తప్పులు ఉంటే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో ఎడిట్ ఆధార్ ఫెయిల్యూర్ రికార్డ్స్ అనేటువంటి ఆప్షన్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు ఇంకా బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నవా లేవా అని కూడా చూసుకోండి ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి సంబంధించి అంటే అకౌంట్ నంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వీటిని కూడా అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు ఓకే అయితే మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఈ ప్రాబ్లం అనేది మనం మన మొబైల్ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు ఇలా కరెక్ట్ చేసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి అలా ఉంటే మనం ఈ ప్రాబ్లం అనేది మన మొబైల్లోనే సాల్వ్ చేసుకోవచ్చు ఇక ఇవి అన్నీ కూడా కరెక్ట్గా ఉండి మాకు సేమ్ డ్యూ టు హోల్డ్ అకౌంట్ రీవాలిడేషన్ అనేటువంటి ప్రాబ్లం అలానే వస్తుంది అని అనుకుంటే మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ఏఈఓను లేదా ఏఓను కలవండి ఓకే ఫ్రెండ్స్ అంటే మీ వివరాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉండి కూడా మీకు డ్యూ టు అకౌంట్ రీవాలిడేషన్ అనేటువంటి ప్రాబ్లం అలానే ఉంది ఈ ప్రాబ్లం మాకు సాల్వ్ అవ్వట్లేదు అంటే మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను కలవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ చాలామంది కూడా మేము స్టేటస్ అనేది చెక్ చేసినప్పుడు మాకు రికార్డ్స్ నాట్ ఫౌండ్ అని కనపడుతుంది అని అడుగుతున్నారు దీనికి సమాధానం ఏంటి అంటే కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారందరూ కూడా స్టేటస్ అనేది మీరు పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ సిఎస్ఈ ఫార్మర్స్ అనేటువంటి ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ ద్వారా మీరు చెక్ చే చెక్ చేసుకున్నట్లయితే మీకు వివరాలు అనేవి కనబడడం జరుగుతుంది ఈ విధంగా చెక్ చేసుకోండి ఇక పేమెంట్ స్టాప్డ్ బై స్టేట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ డిస్టిక్ అనేటువంటి ఎర్రర్ కూడా చాలామందికి చూపిస్తుంది ఈ కామెంట్ కూడా మనకు కామెంట్ సెక్షన్లో ఎక్కువగా అడగడం జరిగింది పేమెంట్ స్టాప్డ్ బై స్టేట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ డిస్టిక్ అని ఉంటే మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది అంటే మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏఓ గారిని లేదా ఏఈఓని కలవండి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకున్నట్లయితే మీకు పిఎం కిసాన్ డబ్బులు అనేవి ఖచ్చితంగా మీ అకౌంట్లలో పడడం అయితే జరుగుతుంది దీంట్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి మనం మన మొబైల్ ద్వారానే కరెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా మాకు కరెక్షన్ కావట్లేదు అనుకుంటే సిఎస్సి సెంటర్స్కి వెళ్ళి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి కరెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక పిఎం కిసాన్ నిధికి సంబంధించినటువంటి వీడియోస్ అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి అనేటువంటి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఒకసారి వీడియోలు చూడవచ్చు అంటే మీకు ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే వీడియోస్ ఒకసారి చూడవచ్చు కొత్తగా కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎవరైనా అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్లయితే పీఎం కిసాన్ క్రెడిట్ కార్డుకు ఎలా అప్లై చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఓసారి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ